హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ది తెలుగు రైల్వేస్ ది కంప్లీట్ రైల్వే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి టెక్నీషియన్కి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఏ ఫార్మేట్లో ఉండాలి సెంట్రల్ ఆర్ స్టేటా ఎప్పుడు తీసుకుంది కావాలి అంటే అందరూ ఓబీసీ వాళ్ళు కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ వీరందరి కేటగిరీ వైజ్గా మనం డిస్కస్ చేద్దాం దాంతోపాటు ఏజ్ లిమిట్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు అంటే ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ వారు ఇవ్వరు వారు ఏ డేట్ నుంచి ఏ డేట్ మధ్య పుడితే ఈ టెక్నీషియన్ పోస్ట్కి ఎలిజిబుల్లో కూడా క్లియర్గా నేను చెప్తాను అనమాట అయితే ముందుగా ఒక విషయం గురించి నేను క్లారిటీ ఇస్తాను ఏంటంటే ఒకవేళ మీరు ఈ టెక్నీషియన్ నోటిఫికేషన్కి అప్లై చేస్తూ ఉంటే క్యాస్ట్ సర్టిఫికెట్ అప్లోడ్ అప్లోడ్ చేసేది ఓన్లీ ఎస్సీ ఎస్టీ వారు మాత్రమే అప్లోడ్ చేయాల్సి వస్తుంది అనమాట అది కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళు వాళ్ళు ఫా అంటే వాళ్ళకి ఫ్రీ ట్రావెలింగ్ పాస్ ఉంటుంది అనమాట వారు కనుక దానికి ఎస్ అని ఎస్ అని టిక్ చేస్తే అప్పుడు మీ క్యాస్ట్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది అది కూడా పీడిఎఫ్ రూపంలో ఫైవ్ హండ్రెడ్ కేబీ కంటే తక్కువగా అప్లోడ్ చేయాల్సి వస్తుంది అనమాట సో అయితే మిగతా క్యాస్ట్ వారు ఎస్సీ ఓబీసీ వారు కానీ ఈడబ్ల్యూఎస్ కానీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సిన లేదు కానీ మీ సర్టిఫికెట్ నెంబరు ఎప్పుడు ఇష్యూ చేస్తున్నారు ఇలాంటి డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి కానీ అప్లోడింగ్ మాత్రం అవసరం లేదనమాట సో అయితే ఇప్పుడు మనం ఓబీసీ వారు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పటి నుంచి తీసుకోవాలి ఏ ఎప్పుడైతే ఓకే ఏ ఫార్మేట్లో ఉండాలో ఫస్ట్ చూద్దాం అయితే ఈ ఓబీసీ సర్టిఫికేట్ అనేది రెండు ఫార్మేట్లో మనకు తీసుకోవచ్చు అనమాట ఒకటి ఏంటంటే ఆఫ్లైన్ ఫార్మేట్ అండ్ ఆన్లైన్ ఫార్మేట్ రెండు ఫార్మేట్లో మనకి ఈ సర్టిఫికెట్ తీసుకోవచ్చు ఒకటి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అనమాట ఆన్లైన్ గురించి ఫస్ట్ మాట్లాడదాం అనమాట ఆన్లైన్ ఓబీసీ సర్టిఫికేట్ ఆన్లైన్ సర్టిఫికేట్ గురించి మాట్లాడదాం ఆన్లైన్ అంటే ఏంటంటే మనం మీ సేవా కానీ లేకపోతే సచివాలయం గడికి వెళ్తే ఓబీసీ అంటే బీసీ సర్టిఫికేట్ మీరు ఆల్రెడీ తీసుకొని ఉంటారు కానీ ఓబీసీ మాకు సెంట్రల్ ఫార్మేట్లో కావాలంటే వాళ్ళు మనకి మీ సేవ నుంచి ఆన్లైన్ నుంచి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి ఓబీసీ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాను అనమాట దాంట్లో క్లియర్గా మన ఈ అంటే సెంట్రల్ ఫార్మేట్లో ఓబీసీ సర్టిఫికేట్ నాన్ లేయర్ అని మెన్షన్ చేసి ఉంటుంది అనమాట ఈ ఫార్మేట్ అన్న తీసుకోండి అనమాట అది ఎప్పుడు మీరు నోటిఫికేషన్ లాస్ట్ డేట్ ఉంది కదా మనకి ఎయిత్ ఫోర్ ఎయిత్ ఏప్రిల్ ఎయిత్ లోపు తీసుకొని అప్లోడ్ చేయొచ్చు అనమాట ఆన్లైన్లో తీసుకుంటే ఒకవేళ ఆఫ్లైన్లో కూడా మనం ఈ క్యాస్ట్ సెంట్రల్ ఫార్మేట్ తీసుకోవచ్చు ఓబీసీ అదే అంటే నోటిఫికేషన్లో చూడండి లాస్ట్ ఫేజ్లో ఓబీసీ నాన్ లేయర్ సర్టిఫికేట్ అని ఒకటి మెన్షన్ చేసి ఉంటుంది చూడండి నేను ఇక్కడ స్క్రీన్ పేజ్ చూస్తున్నాను కదా ఈ సర్టిఫికెట్లో మీరు మీరు ఆల్రెడీ బీసీ సర్టిఫికెట్ తీసుకుంటే మీరు మీ దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీ బీసీ సర్టిఫికేట్ చూపించి నాకు ఇట్లా ఓబీసీ ఫార్మాట్లో కావాలి రైల్వే జాబ్ కంటే అక్కడ ఉన్న వీఆర్ఓ లేకపోతే తాసా ఆర్ఐ అంటారు కదా వాళ్ళు ఫిల్ చేసిన తర్వాత ఎంఆర్ఓ దాని మీద సైన్ పెడతాడు అనమాట అలా ఆఫ్లైన్లో కూడా మీరు ఈ సర్టిఫికెట్ తీసుకోవచ్చు ఈ తీసుకున్న సర్టిఫికెట్ని మీరు ఆ డీటెయిల్స్ ఇచ్చి ఫామ్ ఫిల్ చేయొచ్చు అనమాట అయితే ఇక్కడ ఆఫ్లైన్ సర్టిఫికేట్ ఇక్కడ చూపించిన సర్టిఫికేట్ మీరు ఫిల్ చేస్తున్నప్పుడు అక్కడ రిజల్యూషన్ నెంబర్ అని అడిగిద్ది అనమాట అక్కడ రిజల్యూషన్ నెంబర్ అంటే మీ కేటగిరీకి సంబంధించిన రిజల్యూషన్ నెంబర్ అని అడిగింది చూడవచ్చు అక్కడ ఆల్రెడీ స్క్రీన్ పైన చూపిస్తున్నాడు దీనికోసం మీరు ఏం చేయాలంటే ఎన్సీబీటీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లోకి వెళ్ళాలన్నమాట నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎన్సీబీసీ ఎన్సీబీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మీ యొక్క క్యాస్ట్ను బట్టి అనమాట మీరు యాదవ ఇలా మీ క్యాస్ట్ను బట్టి మీ క్యాస్ట్కి సపరేట్ రిజర్వేషన్ నెంబర్ ఉంటుంది అనమాట నేను ఇక్కడ స్క్రీన్ పే చూస్తున్నట్టు ఈ రిజర్వేషన్ నెంబర్ అక్కడ ఎంటర్ చేయాలన్నమాట ఎంటర్ చేసి ఎంఆర్ఓ గారితో ఈ సర్టిఫికెట్ మీద సైన్ చేసుకోవాలి ఇలా ఆఫ్లైన్లో ఆన్లైన్లో తీసుకోవాలి ఏ ఫార్మేట్ మీ దగ్గర ఉన్నా కానీ అప్లోడ్ చేయొచ్చు అనమాట ఆ డీటెయిల్స్ ఇవ్వవచ్చు అనమాట దాంతోపాటు మీ మీ దగ్గర ఈ ఓబీసీ సర్టిఫికేట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ బిఫోర్ త్రీ ఇయర్స్ బిఫోర్ది ఉన్నా కానీ కొత్తగా తీసుకునే అవసరం లేదు మీరు ఎంటర్ చేయండి సో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఇక్కడ మీరు ఎంటర్ చేసే నంబర్ సర్టిఫికేట్ నెంబర్ ఇవన్నీ మీరు జాబ్లో జాయిన్ అయితే వెరిఫికేషన్ అప్పుడు ఖచ్చితంగా తీసుకొని వెళ్లాల్సి వస్తుంది అన్నమాట సో వెరిఫికేషన్ అప్పుడు ఈ మీరు ఎంటర్ చేసిన సర్టిఫికేట్ తీసుకోవాలి తీసుకొని వెళ్ళాలి వెరిఫికేషన్ అప్పుడు ముందు ఒక టూ త్రీ మంత్స్ లేదా సిక్స్ మంత్స్ బిఫోర్ అప్పుడు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు ఓబీసీ సర్టిఫికేట్ కూడా తీసుకొని వెళ్ళాలి అది ఓబీసీకి సంబంధించి అనమాట ఓబీసీ మోస్ట్లీ అందరు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అంటారు కదా నాన్ క్రిమిలేయర్ కింద వస్తారు దానికి సంబంధించి అనమాట దాంతోపాటు ఎస్సీ ఎస్టీ వాళ్ళు చూస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళు మీ సేవ నుంచి వెళ్ళండి మీకు ఒకటే ఫార్మేట్ ఉంటుంది నో ప్రాబ్లం అదే సెంట్రల్ ఫార్మేట్ దాంట్లో సెంట్రల్ ఫార్మేట్ అడిగితే వాళ్ళు ఇస్తారు లేకపోతే మీకు మీకు కూడా మీకు నోటిఫికేషన్లో ఎలా మెన్షన్ చేస్తుంది ఒకసారి చూడండి ఈ విధంగా ఎస్సీ ఎస్టీ వరకు ఒకటే ఫామ్ ఉంటుంది ఆ ఫామ్ ఫిల్ అప్ చేసి మీరు ఎంఆర్ఓ గారితో సైన్ పెట్టించి ఆ దానికి ఆ డీటెయిల్స్ మీరు అక్కడ ఇవ్వచ్చు సో అయితే ఈ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ కూడా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బిఫోర్ ఉన్నా కానీ మీరు నో ప్రాబ్లం ఇప్పుడున్న నోటిఫికేషన్ మీరు అప్లోడ్ చేయొచ్చు అనమాట లేకపోతే మీ దగ్గర మరీ ఎక్కువ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ది ఉంటే అలా కాకుండా లేటెస్ట్ది బీసేవకు సచివాలయంకు వెళ్ళి అప్లై చేయండి ఆ డీటెయిల్స్ ఇవ్వండి ఏదైనా లాస్ట్ డేట్ ఉంది కదా ఎయిత్ ఏప్రిల్ కంటే ముందు తీసుకొని అప్లోడ్ చేయండి అనమాట అయితే మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎవరైనా కానీ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే మీరు అప్లై చేసిన ఇప్పుడు ఇచ్చిన సర్టిఫికేట్ ఖచ్చితంగా వెరిఫికేషన్ అప్పుడు తీసుకెళ్ళాలి దాంతో అప్పుడు లేటెస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి అయితే ఈ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ఆర్ ఒకటి క్లియర్గా గుర్తుంచుకోండి ఏంటంటే ఈడబ్ల్యూఎస్ అనేది ఇన్కమ్ బేస్డ్ సర్టిఫికేట్ కాబట్టి అది ఎవ్రీ ఇయర్ చేంజ్ అయ్యింది కాబట్టి లేటెస్ట్ టూ త్రీ మంత్స్ బిఫోర్ది అప్లై చేయాలి వన్ ఇయర్ టూ ఇయర్స్ బిఫోర్ది అప్లై చేయదు టూ టూ ఆర్ టూ టూ ఆర్ త్రీ మంత్స్ ఆర్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ లోపులోదే అప్లోడ్ చేయండి అనమాట అంటే అప్లోడ్ ఐ మీన్ దానికి సంబంధించిన డీటెయిల్స్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇవ్వండి మీరు కనుక సెలెక్ట్ అయితే ఇప్పుడుది ప్రజెంట్ది మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్ డీటెయిల్స్ ఉంటాయి కదా ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి దాంతో పాటు వెరిఫికేషన్ అప్పుడు లేటెస్ట్గా ఉంటుంది కదా ఆట అప్పుడప్పుడు కూడా ఈడబ్ల్యూస్ తీసుకొని వెళ్ళాలన్నమాట సో ఇది క్యాస్ట్ సంబంధించి డీటెయిల్స్ అనమాట సో అయితే దీని తర్వాత మనకి చాలా మంది కామెంట్ చేస్తుంది ఏజ్ లిమిట్ గురించి కామెంట్ చేస్తున్నారు ఏజ్ లిమిట్ గురించి మనం ఒకసారి మాట్లాడతాం అయితే మనకి టెక్నిషియన్ నోటిఫికేషన్లో రెండు రకాల పోస్టులు ఉన్నాయి టెక్నిషియన్ గ్రేడ్ వన్ అండ్ టెక్నిషియన్ గ్రేడ్ త్రీ ఇది లెవెల్ ఫైవ్ జాబు ఇది లెవెల్ టూ జాబు సో ఈ టెక్నీషియన్కి ఏజ్ లిమిట్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ వన్కి ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ సిక్స్ ఇయర్స్ నార్మల్గా థర్టీ త్రీ ఇయర్స్ ఏంటంటే కానీ కోవిడ్ వల్ల ఇంకొక త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ థర్టీ సిక్స్ అయింది ఈ థర్టీ సిక్స్ ఈ నోటిఫికేషన్ వరకే ఉంటుంది నెక్స్ట్ నోటిఫికేషన్ నుంచి థర్టీ త్రీ ఇయర్స్ వరకే ఉంటుంది అనమాట సో దీనికి ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఫైవ్ ప్లస్ ఫైవ్ ఇయర్స్ యాడ్ చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళైతే ప్లస్ త్రీ ఇయర్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట అయితే ఏ డేట్లో పుట్టి ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్ టెక్నిస్టర్ వన్ ఎలిజిబుల్ ఒకసారి చెప్తాను చూడండి అయితే మీరు కనుక యుఆర్ ఈడబ్ల్యూఎస్ అయితే జూలై సెకండ్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నుంచి జూలై ఫస్ట్ టూ థౌజండ్ సిక్స్ ఈ డేట్ మధ్యలో పుట్టిన వారైతే యువర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు టెక్నీషియన్ వన్కి ఎలిజిబుల్ అనమాట అయితే ఇక్కడ జూలై రెండో తారీఖు పుట్టినా కూడా ఎలిజిబుల్ ఇక్కడ జూన్ ఒకటో తారీఖు పుట్టినా కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేస్తే ఈ డేట్లు రెండు ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట సో దీనికంటే ముందు ఫర్ ఎగ్జాంపుల్ జూలై ఒకటి నైన్టీ ఎయిటీ ఎయిట్ పుడితే ఎలిజిబుల్ కాదు దీని దీ దీని తర్వాత పుడితే జూలై రెండు టూ థౌజండ్ సిక్స్ పుడితే ఎలిజిబుల్ కాదు ఎందుకంటే ఎయిటీన్ ఇయర్స్కి ఇక్కడ ఖచ్చితంగా ఉండాలన్నమాట దాంతోపాటు మీరు కనుక ఓబీసీ వాళ్ళు అయితే ఈ టెక్నీషియన్ వన్కి మీకు వచ్చేసి జూలై సెకండ్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ నుంచి జూలై ఫస్ట్ టూ థౌజండ్ ఎయిట్ టూ టూ థౌజండ్ సిక్స్ మధ్యలో పుట్టుండాలన్నమాట ఇక్కడికే మీకు ఏజ్ లిమిట్ ఎస్సీ హెచ్ వాళ్ళకే జూలై రెండు నుంచి నైన్టీన్ ఎయిటీ త్రీ ఈ డేట్ నుంచి నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి జూలై ఫస్ట్ టూ థౌజండ్ సిక్స్ మధ్యలో పుట్టి ఉన్న అందరూ ఎలిజిబుల్ ఈ డేట్లో పుట్టిన వారు కూడా ఎలిజిబుల్ అనమాట ఇది టెక్నీషియన్ వన్కి అనమాట టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి సంబంధించి లెవెల్ టూ పోస్ట్ కదా ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ త్రీ ఇయర్స్ అనమాట ఇది కోవిడ్ వల్ల త్రీ ఇయర్స్ ఎక్స్ట్రాగా ఇచ్చారు ఇది థర్టీ ఇయర్స్ అనమాట ఈ నోటిఫికేషన్ మాత్రమే థర్టీ త్రీ ఇయర్స్ ఉంటుంది సో అయితే దీనికి ఓబీసీ వాళ్ళు చూసుకుంటే ప్లస్ త్రీ ఇయర్స్ యాడ్ చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ప్లస్ ఫైవ్ ఇయర్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఏజ్ లిమిట్ చూస్తే వాళ్ళు అయితే జులై సెకండ్ నైన్టీన్ నైంటీ వన్ నుంచి ఫస్ట్ జూలై టూ థౌజండ్ సిక్స్ మధ్యలో పుట్టి ఉండాలన్నమాట ఈ డేట్లో కూడా పుట్టి ఉన్నవారు కూడా ఈ డేట్ మధ్య పుట్టి ఉన్నవారు టెక్నీషియన్ త్రీకి అప్లై చేసుకోవచ్చు దాంతోపాటు ఓబీసీ వాళ్ళు అయితే జులై సెకండ్ నైన్టీన్ ఎయిటీ ఎయిటీ ఎయిట్ నుంచి జూలై ఫస్ట్ టూ థౌజండ్ సిక్స్ మధ్యలో పుట్టి ఉండాలి ఈ డేట్లో జూలై సెకండ్ పుట్టినా కూడా ఎలిజిబుల్ అనమాట దాంతోపాటు ఎస్సీ ఎస్టీ వాళ్ళు చూసుకుంటే జూలై సెకండ్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి ఫస్ట్ జూలై టూ థౌజండ్ సిక్స్ ఈ డేట్ మధ్యలో పుట్టిన వారు ఎలిజిబుల్ అనమాట సో ఇక్కడ డేట్లు క్లియర్గా మెన్షన్ చేశాను ఈ డేట్లన్నీ నోటిఫికేషన్లో ఉన్న డేట్సే అనమాట సో ఇది ఈ వీడియో క్యాస్ట్ గురించి అండ్ ఏజ్ లిమిట్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్